ఇది ఇందాక మరి చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు ఎడ్యుకేషన్. ఇది ఆంధ్ర విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తాలూకు హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీర్చిద్దాం, దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఈ 7 ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకిద్దామా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కష్ట కాదు అధ్యక్ష. ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటం చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం సిరిపోయిన ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు, మేము అధ్యస్తున్నాము, ఇది మా అత్తాలుగా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలకు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుందో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏదో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడుకుని ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోగం చేయాలనేది మా తాలూకా డిమాండ్ అధ్యక్ష చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా లేదండి, కూర్చోండి. ప్రతిపక్ష నాయకులు బుసా గారు అడిగిన దానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దట్ వీఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష, ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్. చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు 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 ఇన్ స్పైట్ ఆఫ్ వినండి 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 వినపతి చెప్తారుగా వినపతి చెప్తారుగా వినండి 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 దయచేసి వినండి, రామారావు గారు వినండి, వినడానికి అభ్యంతరం ఏముంది, వినడానికి అభ్యంతరం ఏముంది. ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలి అధ్యక్ష. మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి ఆ రోజు కూర్చోండి కూర్చోండి సరే అచ్చెన్నాయుడు గారికి పంచకండి అధ్యక్ష. కూర్చోమ్మా అధ్యక్ష. ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యండి. క్వశ్చన్ ఇస్ ఓవర్. కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాంట్రోల్స్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.